प्रसिद्ध पुण्यक्षेत्रम एडुपायल वनदुर्गा भवानी मातनु नालुगु राष्ट्राल इफ्को डायरेक्टर एम देवेंद्र रेड्डी दर्शिंचुकुन्नारु। शनिवार आयन माघामावास्यनु पुरस्कुरिंचुकोनी एडुपायलकु चेरुकोनी अम्मवारिनि दर्शिंचुकोनी प्रत्येक पूजलु निर्वहिंचारु। वीरिकि आलय पालक मंडल चैर्मन बालागौड ईवो श्रीनिवासुलु शालुवातो सत्करिंचि अम्मवारी प्रसादानि अंदजेशारु। ఆయన మాఘమాసి సందర్భంగా జరిగిన జాతలకు లక్షలాది భక్తులు తరలి రానున్న తరుణంలో భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన పనులను పరిశీలించారు। ఆయన వెంట స్థానిక సర్పంచ్ సంజీవ్ రెడ్డి, ధర్మకర్తల వెంకటేష, మనోహర్, సాయిలు, బాగారెడ్డి, యాదయ్య, కిషన్, పెంటయ్య, సర్పంచ్లు మలేశం, స్రవంతి శ్రీనివాస్, సంగప్ప, లక్ష్మీ దుర్గయ్య, నవీన్, నాయకులు బాబాగౌడ్, సాయి రెడ్డి, వెంకగౌడ్ తదితరులు పాల్గొన్నారు। ఏర్పాటు దర్శనటువంటి ఈ మహోత్సవ కార్యక్రమానికి స్నానాల గట్టానికి రావడం జరిగింది। ఎంతో పవిత్రమైనటువంటి క్షేత్రం, ఇక్కడ పురాతనమైన చరిత్రగలిగినటువంటి క్షేత్రం। ఈ క్షేత్రంలో స్నానం చేసేసి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశీస్సులు ముందుగా ఉండాలని చెప్పేసి ఈ ప్రాంతానికి ప్రజానికానికి మొత్తం బాగుండాలనేటువంటి సంకల్పంతో ఇక్కడ స్నానం ఆచరించడము, అమ్మవారిని దర్శించుకొని ప్రార్థించడం జరిగింది। దేవి యొక్క కటాక్షం ఈ ప్రాంత సురక్షంగా ఉండాలని కోరుకుంటూ ఎప్పుడు ఈ విధంగా మాకు భాగ్యం కలిగించే సేవ చేసే భాగ్యం, ఇంకా భక్తులకు కూడా ఉపయోగపడే కార్యక్రమాలు చేసేటువంటి ఆలోచనలు ఇవన్నీ కూడా అమ్మవారు ఇవ్వాలని కోరుకుంటూ భక్తాలి బృందాలి సలక్షణాశాః సంపూర్ణకర్త్రీ మహిషాసనాం శివాం మంజీరనీరస్వరఘోషదీప్తాం వనదుర్గమాంబాం శరణం ప్రవద్యే। శ్రీ ఎడుపాయల వనదుర్గా భవానీ దేవస్థానం తెలంగాణ రాష్ట్రంలోనే ఎంతో ప్రసిద్ధమైనటువంటి క్షేత్రము ఎడుపాయలు। మంజీరా నది ఎడుపాయలుగా చీలి కొండరాళ్ళ మధ్య, గుట్టల మధ్య, పచ్చని చెట్ల మధ్య ఒక బండకు స్వయంభుగా వెలిసినటువంటి తల్లి వనదుర్గా మాత। మరి ఈరోజు మాఘామావాస్య, దీనినే పుష్యామావాస్య, అదేవిధంగా చొల్లంగి అమావాస్య, మౌని అమావాస్య అని అంటారు। మరి ఈరోజు గంగానది అమృతంగా మారుతుందని చెప్పి భక్తుల యొక్క విశ్వాసము। అలాంటి మాఘ అమావాస్య రోజున ఎవరైతే నదీ స్నానాన్ని ఆచరిస్తారో వారికి సకల శుభాలు, అష్టైశ్వర్యాలు కలుగుతాయి। ప్రతి సంవత్సరం కూడా ఏడుపాయలకు భక్తులందరూ కూడా వచ్చి మంజీరా నదీ పాయలో స్నానాలు ఆచరించి అమ్మవారికి ఓడిబియ్యము, మొక్కుబడులు చెల్లించుకుంటారు। మరి ఈ యొక్క భక్తులందరూ కూడా ఒక తెలంగాణ రాష్ట్రం నుండే కాకుండా ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్ర, ఇతర రాష్ట్రాల నుండి కూడా భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు। వచ్చేటువంటి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మా యొక్క ఆలయ చైర్మన్ బాలాగౌడ్ గారు, అదేవిధంగా ఆలయ ఈవో సారా శ్రీనివాస్ గారు సిబ్బంది తగిన ఏర్పాట్లన్నీ కూడా చేయించారు। వనదుర్గా భవానీ మాతాకి జై।